ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. తండ్రైన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యంలో వెళ్ళబోతున్నాము. ఈ దినమున మనం వినబోయే వాక్యాన్ని చాలా బహు జాగ్రత్తగా వినాలని ఆశపడుతూ ఉన్నాము. ఎందుకంటే అంశం ఏంటంటే, నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్న వాక్యము ఏది అనే అంశం మీద మనం దీనిని మాట్లాడుకోబోతూ ఉన్నాము. కనుక ప్రియమైన సహోదరులారా, మరి ఈ చక్కని మాటలు దేవుని యొక్క మాటలుగా పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి మాటలు అన్నీ కూడా దేవుని అంతరంగంలో ఉన్నటువంటి మాటలు, అవి వాక్యముగా బైబిల్ గ్రంథంలో ముద్రించబడి మన ముందు ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు మొదట జ్ఞాపకం ఉంచుకోవాలి. వాక్యం అనేది నేను మాట్లాడుతున్నటువంటి నా అంతరంగం ఉన్నటువంటి జ్ఞానం కాదు. అనాది నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బైబిల్ గ్రంథంలో రాయించినటువంటి మాటలే మేము తిరిగి మీకు బోధిస్తున్నాం తప్ప మా సొంత జ్ఞానం కాదు. ఈ వాక్యము వినవలసింది, ఈ వాక్యమును మనం దాచుకోవలసింది, ఈ వాక్యమును మనం నమరవేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ జీవిత పర్యంతం కూడా ఈ వాక్యానికి అనుగుణంగా జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా మనకుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10:8 అపోస్తలైన పౌలు రోమా సంఘానికి ఇలా మాట్లాడుతున్నాడు. అదేమనగా, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయమును ఉన్నది. ఇక్కడ చక్కని మాటలు మనం గమనించాలి. పౌలు గారు చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. మరి వాక్యమట నీ యొద్దను నీ నోటను నీ హృదయమును. నీ యొద్ద అంటే నీ దగ్గర, బైబిల్ని నీ ముందురుంది. అది జానించి తెలుసుకుంటే అది నీ నోటికి వస్తుంది. చదువుతావు కాబట్టి లేక చెవులారా వింటావు కాబట్టి సత్యాన్ని మనం గ్రహించాలి. శరీరాహారం అనేది నోటితో తింటాము, వాక్యాహారం అనేది చెవితో వింటాము, హృదయంతో గ్రహిస్తాం. ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, వాక్యము నీ యొద్దను, తర్వాత ఎక్కడ ఉండాలి, నీ నోటను, తర్వాత నీ నోటి నుంచి నీ హృదయములోను. మూడు స్థలములు చూపిస్తూ ఉన్నాడు. మనం వాక్యం యొద్దకు రావాలి. ఇప్పుడు ఆదివారం ఆరాధన అంటే మోసుకుంటూ తెచ్చే సందా కోసం నువ్వు ఇక్కడ రావద్దు. నేను దాచాను కాబట్టి ఆ సందా ఇచ్చేయాలి కదా, నేను వెళ్ళకపోతే అవి నా యొద్ద ఉండిపోతాయి, పాపం పాస్టర్ గారికి ఏముండదు. ఇది కాదు, నీ వాక్యం ఎవరు, నీ యొక్క ఆ సందా ఎవరికి కావాలి చెప్పండి. నువ్వు ముందు నువ్వు దేవుని యొద్దకు రావాలి, వాక్యం వద్దకు రావాలి. చాలా బయట నుండి వింటున్నారు వాక్యం, తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, సనుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏంట్రా బాబు ఓలనేవాడు కొంతమంది ఉంటారు. కానీ ఈ పరిశుద్ధ స్థలంలో మీరు సమీపించి చేరి కూడుకుని ఉన్నారు. మీరు దేవుని వాక్యమునకు వాక్యం వినాలని భయభక్తులు కలిగి వాక్యం యొద్దకుని వచ్చావు. తర్వాత నేను బోధించే మాటలు మీరు వింటూ ఉన్నారు. అందుకన్నాడు వాక్యం అట మనం గమనిస్తే మొదట అంటున్నాడు ఆయన, వాక్యం నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను. మన హృదయంలోను కూడా ఈ వాక్యం అనేది ఉండాలని చెప్తూ ఉన్నాడు. అది మేము ప్రకటించే వాక్యము అని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే పౌలు ప్రభువును గూర్చి, అజ్ఞానమును గూర్చి, ఆయన సత్యాన్ని గూర్చి మాట్లాడుతూ ముందుకు వెళితే అదేమనగా ఏమన్నాడు, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే అన్నాడు. ప్రకటించి విశ్వాస వాక్యమే, నీ విశ్వసించాలని దేవుని వాక్యాన్ని మేము బోధిస్తూ ఉన్నాము. అదేమనగా అని చెప్పి ఏమన్నాడు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. యేసు ఎవరంట, ప్రభు అని. ప్రభు అంటే రాజు. ఏమండి, ఒక రాష్ట్రానికే నువ్వు రాజు అయితే భూమిని నిలబడలేకపోతున్నావు, ఒక గ్రామానికే నువ్వు రాజు అయితే అసలు పట్టుకోలేకపోతున్నావు. ఈయన ముల్లోకాలకు ప్రభు, పరలోకానికి, భూలోకానికి, పాతాల లోకానికి, మూడు లోకాలకు కూడా ఈయన ప్రభు, సర్వాధికారి ఉన్నాడు.
ఇది ముందు తెలుసుకోవాలి. యేసుప్రభు ఎవరు అంటే మరియ కుమారుడు సిలువేయబడ్డాడు చనిపోయాడు ఇది కాదు. అసలు ఆయన ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, దేవుని కుమారుడు. అందుకన్నాడు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. యేసు ప్రభు ఒకట ప్రభువని, క్రీస్తుని, దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయమన్నాడు? లేఖనాల ప్రకారంగా సిలువేయబడ్డాడు, అదే లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, అదే లేఖనాల ప్రకారంగా మూడో దినాన సమాధిలో నుంచి తండ్రి అయిన దేవుడు లేపి ఉన్నాడు. ఇది నువ్వేం చేయాలంటే దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నమ్మాలి. సమాధిలో ఉన్నటువంటి యేసు ప్రభువుని ఎవరు లేపారంటే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎవరు కుమారుడు? ఎవరైతే ఆయన ఈ లోకాన్ని పంపించాడో ఆయనే ఆయన్ని సమాధి నుంచి బయటికి లేపి ఉన్నాడని నీవు విశ్వసించాలి. ఎక్కడా? హృదయమందు. నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నువ్వు రక్షించబడాలంటే యేసు క్రీస్తుని, ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. చెప్పాలి పది మంది కూడా. పది మంది ముందర యేసు ప్రభు అని, దేవుని కుమారుడని ఒప్పుకుని నోటితో మాట్లాడాలి. తర్వాత హృదయంలో ఆ యేసు ప్రభు మరణించి సమాధి చేయబడ్డాడు కాబట్టి సమాధిలో నుంచి తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు లేపాడని నువ్వు, ముదురులోంచి ఆయన లేపాడని నువ్వు హృదయంలో విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షించబడతావు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును గనుక. ఏమన్నాడు? నీతి కలగాలి అంటే నువ్వేం చేయాలి? హృదయంలో విశ్వసించాలి. ఈ విశ్వాసం అనేది ఏంటంటే యేసు ప్రభు సమాధి చేయబడితే పరలోకం నుంచి తండ్రి వచ్చాడు, సమాధిలో నుంచి, మృతులలో నుంచి సజీవుడిగా ఆయన తండ్రే లేపి ఉన్నాడు. ఇది విశ్వసించాలి. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. కనుక ప్రియమైన సహోదరులారా, మీరు గమనించండి, ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. ఈ రెండు జరగాలి. రక్షణ కావాలంటే నోటితో ఒప్పుకోవాలి, విశ్వసించాలంటే హృదయములు ఏం చేయాలి? మృతులలో ఉన్నటువంటి యేసు ప్రభువుని తండ్రి లేపి ఉన్నాడు అని విశ్వాసంతో హృదయంలో ఉండాలి. కనుక ప్రియమైన సహోదరులారా అంటున్నాడు ఆ రోమీయులకు రాసిన పత్రిక 10:18 అంటాడు కదండి చక్కగా. ఏమని అదేమని చెప్పుచుందంటే వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. ఆ వాక్యం ఏంటి అంటే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది గమనించట్లేదు మనం. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనం ఈ లోకానికి వస్తున్నాం, ఎందుకు వచ్చాం మనం అంటే ఏ సమాధానం చెప్తావు నువ్వు చెప్పండి? మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో? సంఘాలు స్థాపించడానిక, ఏమండి, లేక ఇల్లు కట్టడానిక, పిల్లలు కట్టడానిక, ఏమండి, పాపాలు చేసుకుంటూ చనిపోయి మళ్ళీ వెళ్ళిపోవడమా? ఏంటి, ఎందుకు వచ్చాం మనం? ప్రతి ఒక్క మనిషి వ్యక్తి యొక్క రాకకు దాని వెనుక మరణం ఏంటి అంటే దేవుని పని కొరకు మనం రావాలి ఇక్కడికి, ఈ లోకానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పరలోకములో మహిమ గల ఆ మహారాజ్యములో అక్కడ ఉండకుండా ఆ మహిమను, ప్రభావమును అక్కడ విడిచిపెట్టి పాపము గల, వ్యాధులు గల ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించావు చెప్పండి? ఏమైనా బతికెళ్ళాడు ఇక్కడి నుంచి? ఆయన ఆయనకి ఇల్లుందా? కొన్ని పెళ్లి చేసుకున్నాడా? పిల్లలు ఉన్నారా ఆయనకి? ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాల కాలం అంతా కూడా పాపులమైన మన కొరకు ప్రాధాయపడ్డాడు, మహాశ్రమం పడ్డాడు. కానీ యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు అంటే పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న వారందరూ పాపులే కదా, నీతిమంతులు లేడు అక్కడ కూడా లేడు అంటున్నాడు పౌలు. యేసుక్రీస్తు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు? ఈ లోకమే పాపలోకం. ఈ పాపలోకానికి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో గమనించాలి మనం. యేసుక్రీస్తు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చాడు? యేసుక్రీస్తు సిలువలో బలియాగం గావించబడ్డాడా? కొంతమంది ఇప్పుడు కూడా ఆయన సిలువలో మరణం పొందలేదని వాళ్ళు చాలామంది చూస్తున్నాం మనం. ఏంటంటే దాని సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు చెబుతూ ఉంటాడు ఒక మాట, చూసి ఇక్కడికి కావాలని అడిగినప్పుడు అని అంటాడు, మరి యోనా గారు భూమిలో శాపగర్భంలో 3 దినాలు ఉన్నాడు, అలాగే మనుషు కుమారుడు కూడా భూగర్భంలో సమాధిలో ఉంటాడు అని చెప్పినప్పుడు, యోనా గారు శాపగర్భంలో ఉన్నాడు 3 రోజులు కానీ ఆయన చనిపోలేదు, అలాగనే యేసు ప్రభు కూడా స్వయంగా చెప్పాడు కదా యోనా వలే నేను కూడా ఉంటానన్నాడు కాబట్టి యోనా చనిపోలేదు కాబట్టి అలాగే యేసు ప్రభు కూడా చనిపోలేదు అని చాలామంది తప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు.
మీరు ఆలోచించాలి. ఎందుకంటే యోహాన శాపగర్భంలో ఉన్నాడు, యోహాన పని వేరు, యేసుక్రీస్తు పని వేరు. యోహాన కంటే ఉత్తముడు ఇక్కడ ఉన్నాడు భూమి మీద. ఆయన పాపులు కొరకు వచ్చాడు, పాపులకు బలియాగంగా బలిపశుగా వధించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఎలా అంటే ఇదంతా లేఖనాల్లో రాయబడింది. తండ్రి పరలోకమందరి తండ్రి ఏం చెప్పాడు ప్రవక్తలకు, లేఖనాలు ఏమి రాశాడు, అవన్నీ నెరవేర్చడానికి లేఖనాల్లో ఒక్కటి కూడా కొట్టివేయబడ్డానికి రాలేదు, కానీ వాటిని నెరవేర్చడానికి నేను వచ్చానన్నాడు. కనుక లేఖనాల ప్రకారంగా ఆయన సిలువులో మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు. అదే లేఖనాల ప్రకారంగా తిరిగి మూడో దినాన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువులో బలియాగం గావించబడ్డాడు. యేసుక్రీస్తు మనలను ఏమి చేయమని చెప్పాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏమి ప్రకటించాలి? సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిదే? ఈ ప్రశ్నలు మనం గమనించాలి. ఎందుకంటే ఈ ఎవరికంటే ఈ సేవకులకి, రెవరెండ్లకి, బిషప్పులకి, ఏమంటే ఇంకా చూస్తే మిషనరీలు, ఇంకా చూస్తే చాలామంది ఇవంటూ ఉంటాయి కదండి, అంటే ఫారిన్ ఫండ్స్ వచ్చేటువంటి సంస్థలు వాళ్ళవి అనుకుంటున్నారు. అవి కాదు, వాళ్ళందరూ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడు తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకు వచ్చాడంటే పాపదాసులుగా ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి పాప లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరి కొరకు ఈ లోకానికి వచ్చిందంటే ఏమండి, నీతిమంతుల కొరకు రాలేదు, ఆయన పాపుల కొరకు వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు సిలువలో బలియాగం గావించబడ్డాడు ఎందుకంటే పాపుల మీద మనం, పాపదాసులుగా ఉన్నటువంటి మనం, మరణమైన దాసులుగా ఉన్న మనం విడిపించబడాలని సిలువలో బలియాగం చేయబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు మనల్ని ఏమి చేయమని చెప్పాడు? యేసు ప్రభు వారు చివరగా చెప్తాడు ఎవరికి, శిష్యులకి అంటాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తన ప్రకటించండి. సర్వసృష్టికి సువార్త, సృష్టి అంటే సర్వసృష్టి అంటే ప్రకృతి అనుకున్నారు కాబట్టి, ప్రకృతి అనుకోకండి, చెట్లు చేపలు ఇవి కాదు, సృష్టి ఊరు అంటాం వలన. ఊరు అంటే అర్థం ఏంటి? ఊరంటే ఒక పేరు. ఆ ఊరు అనేది మనం గమనించాలి, జనాంగాన్ని గురించి చెప్తుంది, అది మనుషుల గురించి చెప్తుంది. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా యేసుక్రీస్తు ఎవరో క్లియర్గా తెలియపరచాలి. వారు తెలియక పాపంలో దాసులుగా ఉండి నశించిపోతూ ఉన్నారు. అలాగే సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి ఏం ప్రకటించాలని అంటే సువార్త. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన భూలోకానికి పంపింది తండ్రి. భూలోకానికి వచ్చి సువార్త, రక్షణ వార్త ప్రకటించాడు. ఆయన నామంలో విశ్వాసం కలిగిన వారు, అది ఇందాక అన్నాం కదా మనం, యేసుక్రీస్తు అని ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి తండ్రి లేపినాడని హృదయంలో విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ఇది మనం గమనించాలి. ఇది లేకుండా నా బాధ్యతలు వచ్చారు, నేను బాధ్యత ఏమన్నాను, నీ ఏటో వెళ్ళిపోయాను, మృగేశాను అంటే కుదరదు. నీవు యేసు ప్రభు దేవుడు గాను, దేవుని కుమారుడు గాను, ప్రభువు గాను అంగీకరించాలి. నోటితో నువ్వు బోధించాలి, నువ్వు చెప్పాలి, తర్వాత నీ హృదయంలో విశ్వసించాలి. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఎవరిదంటే మన అందరితో కూడా, సేవకులదే కాదు, ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. తండ్రిని గూర్చి యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు, యేసుక్రీస్తుని గురించి మనం చెప్పాలి. ఆయన పాపులమైన మన నిమిత్తం ఆయన ప్రాణం త్యాగం చేశాడు, రక్తాన్ని సిద్ధించాడు, సిలువులో ఆయన ప్రాణత్యాగం బలియాగంగా ఇచ్చాడు మన కోసం. కాబట్టి యేసు వాక్యాన్ని వినండి అని మనం ప్రకటన చేయాలి. ఎందుకు ప్రకటన చేయాలి? ఎందుకు సువార్త ప్రకటించాలి? ఎందుకు క్రీస్తు వాక్యాన్ని వినాలి అని అంటే ఆయన చెప్తున్నాడు, క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి అంటే, క్రీస్తులోనికి వచ్చిన క్రైస్తవుల యొక్క బాధ్యత ఏంటి అంటే అని అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, యూదా పత్రిక మొదటి అధ్యాయం 21 వచనం చెప్తున్నాడు చక్కని మాట. ఎందుకంటే క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి అంటే, పాపులుగా ఉన్నటువంటి వారిని నీవు రక్షించను, అగ్నిలోని లాగునట్టు కొందరిని రక్షించుడి అన్నాడు. చూడండి ఏమన్నాడు, యూదా పత్రిక మొదటి అధ్యాయం 21 వచనం, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు ఏ మాత్రము నొప్పు కనుక దాన్ని అసహించు కొనుచు భయముతో కొందరిని కరుణించుడి. క్రైస్తవులు చేయవలసిన పని, క్రైస్తవులు అన్నాడు తప్ప యాజకులు లేదు అక్కడ. క్రీస్తుని గూర్చి ఎరిగిన వారు అందరూ కూడా అనేక మందికి దేవుని సువార్త చెప్పాలి.
ఒకరికి మాట చెప్పాలంటే అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. చూడండి, నువ్వు చూస్తూ ఉండగా ఎవరన్నా కాలిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తావు? చాలా వేగంగా వెళ్ళిపోయి రెక్క పట్టుకుని బయటకు లాగేస్తావు. లాగుతావా? లాగమండి, చాలా ఫాస్ట్గా. ఆ బట్టలు కాలిపోతాయి అనుకోండి, ఏం చేస్తావు? వెళ్ళి ఆ చీరైనా వస్త్రమైనా బయటికి పారేస్తావు. కారణం ఏంటి? అగ్గులో కాలిపోకుండా కాపాడాలని. అగ్గులో కాలిపోయి సరైన పొగ్గులు చేస్తే మందు ఉంది, మానిపోద్ది. నీ ఆత్మ కాలిపోతే అగ్ని ఆడదు, పురుగు చావదు. పాతాల లోకంలో యుగ యుగాలను కాలిపోవాలి. ఆ అగ్నిలో నుంచి లాగాలి బయటికి నువ్వు. ఎవరంటే క్రైస్తవుని యొక్క బాధ్యత. అదే అన్నాడు అక్కడ, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక. ఈ శరీర సంబంధంతో చాలామంది దుష్టులుగా దుర్మార్గులుగా ఏమైనా ఏం మాట్లాడో తెలియదు వాళ్ళకి. వయసుతో నిమిత్తం ఉండదు, మాట్లాడుతూ ఉంటారు, దుర్మార్గంగా ఉంటూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. నీవు అసహించుకొనచ్చు భయముతో కొందరని, కరుణించు మనం కరుణించని చెప్తున్నాడు. ప్రేమతో నువ్వు వారిని ఆదరించాలి. అగ్నిలో పడకుండా వారు లాగాలి. ఏ అగ్ని? పాతాల లోకం అనేటువంటి నరకము నుంచి. పాపిని వాని తప్పు మార్గం నుంచి మళ్ళించువాడే క్రైస్తవుడు. ఎందుకు బాగా చేస్తుంటే చాలామంది అంటారు, ఇది నాల పుస్తకం, నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఏమండి మా చెప్పనక్కర్లేదు, విదేశీయుల మార్గం. ఇది కాదు, దేవుడు దేశానికి ఒకడు, రాష్ట్రానికి ఒకడు, జిల్లాకు ఒకడు, గోత్రానికి ఒకడు ఉండడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నల్లందరికీ దేవుడు ఒక్కడే. ఏమండి ఆ దేవుడు చెప్పేది సత్యం ఒకటే. రెండు రకాల జనాంగాలు ఉంటారు, ఒకటి పాపులు, రెండు నీతి మంతులు, అనీతి మంతులు. రెండే ఇద్దరే, రెండు గుంపులు ఉంటాయి. అయితే పాపిని తప్పు మార్గం నుంచి మళ్లించేవాడు క్రైస్తవుడు. చూద్దాం యాకోబు పత్రిక 5:20. యాకోబు పత్రిక 5:20 అంటాడు, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను తప్పించి వేయనని తాను తెలుసుకొనవలను. క్రైస్తవుడు కానీ బాధ్యత ఏంటి? భయం పట్టుకుని వచ్చేస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, ఇంటి తరిమి మరలా పెట్టేస్తున్నావు, మరలా ఆదివారం చేస్తున్నావు, మళ్ళీ పెట్టుకొస్తున్నావు. ఇది కాదు నీ పని. నీ తల్లికో, నీ తండ్రికో, లేక తమ్ముడుకో, నీ సహోదరుడికో, నీ భర్తకో కూర్చోబెట్టి చెప్పాలి, నాయన ఈ రహస్యాన్ని వినాలి, కూర్చోబెట్టు, నువ్వు జాగ్రత్త చెప్పు. ఏమండి తప్పు సావాసం చేస్తుంటే కూర్చోబెడతావు? ఏమండి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు వెళుతుంటే ఏమంటావు? నాయన నువ్వు జాగ్రత్త, స్లోకి వెళ్ళరా బాబు, నువ్వు నెమ్మదిగలరా బాబు. ఎందుకని నెమ్మదిగలమంటున్నావు? ఏమైనా ప్రమాదం జరిగితే, గాయాలు తగ్గుతాయి, దెబ్బలు తగ్గుతాయి, ఇంటి తిరిగిపోతాయి అని చెప్పేసా కదా, చాలా జాగ్రత్త చెప్తున్నావు. ఈ శరీరానికి, ఇగుళ్ళిపోయే శరీరానికి ఎంత జాగ్రత్త చెబితే, ఆత్మ నశింపనటువంటి ఆత్మకి ఎంత జాగ్రత్త చెప్పాలి? చెబుతున్నావా నువ్వు? సువార్త నీ కుటుంబంలో నువ్వు రక్షించబడి మిగిలిన వారు శిక్షకు పాత్రులైపోతుంటే వారికి చెప్పాదేవు నువ్వు వచ్చి. వారికి అర్థం కాక ఆ పాపంలో జీవిస్తున్నారు. వారు అర్థం కాకే తాగుతున్నారు, వారు అర్థం కాకే వ్యభిచారం చేస్తున్నారు, వారు అర్థం కాకే వారు చేసే పని వారికి తెలియకే తప్పులు చేస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. డబ్బు, ధనం, బంగారం, వెండి, ఇది శాశ్వతం కాదు. నీలో ఉన్నటువంటి ఆత్మ నువ్వు తప్పు చేస్తున్నావా? నీ తప్పునకు అది బాధ్యురాలు, బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. అగ్ని ఆర్ద పొరుగు చావదు, యాతన పడిపోతావు. ఇది నువ్వు చెప్పాలి కూర్చోబెట్టి. నువ్వు లాగవా? అగ్నిలో కాలిపోతున్నప్పుడు వారు లాగవా? ఏమండి పాతాల లోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు చూడ ఏమన్నాడు, నాకు ఇంకా భూలోకంలో 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా భూలోకంలో ఇదే శాశ్వతం సంతోషం అనుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారిలో ప్రేమ లేదు, వారిలో వాక్యం లేదు, వారిలో క్రీస్తునికి తెలుసుకోలే లేకుండా అనేకమైన పాపాల్లో మోసాలు చేస్తున్నారు, భూలోకంలో త్రాగి తిరుగుతున్నారు. వారిని అలాంటి బతుకు నుంచి విడిపించబడాలంటే ఈ ఈ పరదేశం నుంచి ఒకరు పంపాలి, లాదరని పంపించు అని అడుగుతున్నాడు. నీ కళ్ళ ముందు నీ భర్త నీ బిడ్డ నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? చెప్పండి, కూర్చోబెట్టవు? ఏం చేయాలి? ముందు వాక్యాన్ని నీ యొద్దకు తేవాలి. వాడిని బైబిల్ని కూర్చోబెట్టాలి ముందు. కూర్చోబెట్టి చెప్పాలి, అసలు నువ్వు కూర్చోబెట్టి ఏంటిది ఏంటిది చెప్పాలి. ఏమండి అది చెప్తా మనం? లేదు, నువ్వు దొంగ పని చేయి, తప్పు పని చేయి, తప్పు మార్గంలో వెళ్ళు, నాకు మాత్రం మూట తెచ్చేయి. ఈ మూట వెనక ఉన్నటువంటి అసలైనటువంటి మూట నీకు తెలియట్లేదు. ఇది పాపపు మూట, దీన్ని తెంచేటువంటి స్థితి ఎవరికి ఉండదు. ఇది భారం పెరిగిపోతే దీన్ని తరిగించుకునే శక్తి మనకు లేదు, ఒక క్రీస్తులోనే ఉంది. కనుక నీ కొడుకు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం నాశనమైపోతే చూస్తూ ఉంటావా? ఒకడు అగ్నిలో నుండి లాగినట్లుగా వాడు లాగవు బయటికి. కాబట్టి నువ్వేం చేయాలి? పాపిని వాణ్ణి తప్పు మార్గం నుండి మళ్ళించువాడు, పాపం చేస్తున్న వాడిని చూసి ఊరుకుంటే నువ్వేం చేస్తున్నట్టు? అగ్నిలో తోస్తున్నట్లు. మరి తప్పు నాయన చెబితే మరణం నుంచి తప్పించినట్లు అంటున్నాడు. మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలను.
ఎవరైతే నువ్వు మంచి మాట చెబుతున్నావో వాడు అనేకమైన పాపాలు విడిచిపెట్టి ఆత్మను పొందుకుని వాక్యానుసారంగా జీవిస్తాడు. వాడు వాక్యానుసారంగా రావడం గల కారణం నువ్వు బాధ్యత వహించాలి. అలాగే మనం చూస్తే విశ్వాసం ఎలా కలుగును? క్రైస్తవుడు ఎవరిని గూర్చిన మాటలు చెప్తే విశ్వాసం కలుగుద్ది? ఏమండి, మీరు గమనించాలి, బైబిల్లో ఎవరిని గురించి చెప్తే విశ్వాసం కలుగుద్ది అంటే ఒక్క క్రీస్తుని గురించి మాత్రమే చెప్పాలి మనం. నా భాషగా చాలా మంచోడండి, బాబు ఏమంటావు, అసలు కానికే అడగడండి, చాలా మంచి. ఎందుకు వాడు వానికి అడిగినా వానికి వడ్డికన్నా పట్టుకోలేకపోయినా వాడు ప్రార్థన వల్ల ఏమి అడగదు. ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఎలా కలుగును? క్రైస్తవుడు ఎవరిని గూర్చిన మాటలు ప్రకటించాలంటే, ప్రియమైన సహోదరులారా, రోమీలకు రాసిన పత్రిక 10:17 అంటున్నాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసు క్రీస్తు ఓన్లీ, క్రీస్తు మాట మాత్రమే విశ్వాసం కలిగింపజేసేది. ఎందుకనగా నువ్వు మరణములో నుండి నిన్ను లాగువాడు, రక్షించువాడు, పాపదాస్యములో విడిపించేటువంటి శక్తి యేసుక్రీస్తుగా ఉంది, ఇంకెవరికి లేదు. యేసుక్రీస్తు బలి అడగట్లేదు, కానుకలు అడగట్లేదు, నీ ఆస్తిపాత్రలు అడగట్లేదు, నీ నిలుపుదొడి అడగట్లేదు, నీ వచ్చిన వడీల బంగారములు అడగట్లేదు. ఏమడుగుతున్నా తెలుసా? నువ్వు పాపం చేయకుండా, తప్పు చేయకుండా నీతిమంతుడిగా నువ్వు బతకాలి, నా వాక్యానికి నువ్వు లోపడాలి. నీ ఆత్మ నాకు ఇచ్చే అంటున్నాడు, నీ ఆత్మ నాకు ఇవ్వమంటున్నాడు. ఎందుకు? పవిత్రపరచడానికి. కానీ నువ్వేం చేస్తున్నా? ఏమండి, బలముందని ఏమండి, గర్వంతో ఏమండి, చాలా విచ్చలవిడిగా తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నాడు. కారణం ఏమో తెలుసండి, వాళ్ళు తప్పలేదండి, వాళ్ళు తప్పలేదు, వాళ్ళు తెలీదు. నువ్వు కూర్చోబెట్టాలి, పక్క కూర్చోబెట్టాలి. నాయన, మన అందరి పాపాల కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఆయన్ని పరలోకం అందినటువంటి తండ్రి పంపించాడు మన పాపములన్నీ కడగడానికి. ఇప్పటికీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని విను, అసలు విను. నువ్వు అసలు దేవుడు అంటే నీకు తెలియాలి కదండి, తెలిస్తేనే వాళ్ళు నమ్ముతారు. పూర్వం నుంచి ఒకే మార్గం ఉంది మనకి, ఆ మార్గమే ఉంటున్నాం మనం, ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు 100% కూడా. ఏది కరెక్ట్? నీ ఆత్మను రక్షించేటువంటి దేవుడు నీకున్నాడనే విషయాన్ని తెలుసుకోకపోవడం నీ తప్పు. కరెక్ట్ ఏది అంటే విన్న వాక్యమును అందులో ఏముంది, ఏ సారం ఉంది, ఇది నిజమంత లేక అబద్ధం ఉందా అనేది నువ్వు తెలుసుకోవడానికి వస్తే కదా తెలుస్తుంది. కనుక కూర్చోబెట్టాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునని పౌలు అంటున్నాడు రోమీయ సంఘానికి. ప్రియమైన సహోదరులారా, నా మాట నీ మాట వింటే ఏ విశ్వాసం కలగదు. ఎందుకు క్రీస్తు మాట వినాలంటే, క్రీస్తు ఎవరు? పరలోకమైనటువంటి దేవుని కుమారుడు, ఈ భూమిని ఆకాశమును సృష్టిలో ఉన్న సమస్తములు చేసినటువంటి ఆయన, తను తాను తగ్గించుకొని రక్త మాంసములు కలిగినటువంటి శరీరధారుడుగా లోకానికి వచ్చాడు. ఎందుకు? మనందరం కూడా యేసు ప్రభుకి ఎవరమండి? తమ్ముళ్ళు. మన అందరం అన్నదమ్ముళ్ళు. ఆయనకి మనకి బంధం ఉంది, కనుక పాపములకు చిక్కుపోయినటువంటి మనల్ని విడిపించడానికి లోకానికి వచ్చాడు ఆయన. ఎలా విడిపించాలి? ఎలా విడిపించాడు మనల్ని అంటే, మన కోసం సిలువలో రక్తానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు ఆయన. ఏమండి, కన్నటువంటి తల్లి కోసం మనం ప్రాణం పెడతామండి చెప్పండి, పెడతాం? లేక నవమాసాలు మోసుకున్నటువంటి తల్లి కోసం ప్రాణం పెడతామా? లేక జీవితకాలము నీతోనే ఉండాలని ప్రమాణం చేసినటువంటి భార్య ఏమండి జబ్బు చేస్తే, లేక ఒక కిడ్నీ పోయింది, కిడ్నీ ఇమ్మంటే ఇస్తామండి? ఇవ్వం కదా. అలాంటిది ఏ సంబంధం ఉందని ఆయన వచ్చి లోకానికి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆలోచించండి, దేవుని వాక్యము చాలామంది ఇప్పుడు కూడా ఏమంటారు, ఎలా అంటే ఏసు అన్నగానే ఆదివారనాడు పట్టుకెళ్ళే బియ్యం, కోడిగుడ్లు, కోళ్ళు, మేకలు ఇవ్వాలనుకుంటున్నారండి. ఇది కాదు, ఇది ఆయనకి ఎందుకు అవసరమయ్యం? ఆయనకి విశ్వాసముతో వినాలి ఇవే వాక్యాన్ని. వాక్యమతకు నువ్వు రావాలి, నీ నోటన వాక్యం ఉంచాలి, నీ హృదయంలో విశ్వాసముతో వాక్యాన్ని ఉంచాలి. అలాంటి వాడే క్రైస్తవుడు. నీవు పని చేయాలి, విన్న వాక్యాన్ని బోధించాలి, 10 మందికి చెప్పాలి. ఏం చెప్పాలంటే కథలు కాదు, యేసు క్రీస్తుని గురించిన మాటలు చెప్పాలి. అప్పుడు వాడు విశ్వాసం కలుగుద్ది వాళ్ళు చెప్పే పని. నువ్వు ప్రయత్నం చేయండి, కూర్చోబెట్టండి చూద్దాం. కూర్చోబెడతా, నువ్వు కూర్చోబెడతావా? భర్త అర్ధరాత్రిగా వస్తున్నాడంటే ఎందుకయ్యా ఎలా వస్తున్నాడు? ఏ భార్య అడుగుతుంది అని? ఇప్పుడు అడిగే స్త్రీలు ఉన్నారు చెప్పండి, ఒక అడిగినా సమాధానం చెప్పేటువంటి దమ్మనటువంటి మగవాళ్ళు ఉన్నారు చెప్పండి. మన గ్రామంలో దిగ్మల్ పార్టీలో లేక దిగ్మల్ ఉన్నటువంటి ఈ త్రాగుడికి బానిసలైపోయి రకరకాల పిచ్చికి లోనైపోతున్నాం తప్ప
కుటుంబంలో కలిసి ఉందామని భార్యతో కలిసి ఉందామని మంచి మార్గంలో వెళదామని ఒక మంచి కుమారుడిగా మంచి భర్తగా మంచి తండ్రిగా ఉందామని ఎవరికైనా ఉందండి? లేచిన దగ్గర పడుకునేదాకా లీటర్ లీటర్ తాగేస్తున్నారంట, చాలా మంచిదండి. సత్తే మందు పెళ్ళైతే మందు వస్తుంది కదా మందు, ఏంటండి ఇది? మన కళ్ళ ముందు చనిపోతున్నారు కదా యవనస్తులు, చూడలేదా మీరు? ఇంకా రోజు కూడా అవ్వలేదు కదా అంకాన్ని, ఇంకా రోజు కూడా అవ్వలేదు. అప్పుడే దిగినటువంటి అది వేడి తాగి చనిపోయాడు వాడు, ఎక్కడ పోతున్నాడు? పైపచ్చికి జ్వరం వస్తే వెళ్ళిపోతున్నాడు హాస్పిటల్కి, బీపీ వస్తే వెళ్ళిపోతున్నాడు హాస్పిటల్కి, కిడ్నీ పాడైపోతే వెళ్ళిపోతున్న హాస్పిటల్కి, గుండు పాడైపోతే పచ్చంతరి చేస్తున్నారు. ఆ గుండెను కిడ్నీలను అన్నింటిని పాడు చేసుకుని నువ్వే, ఇది పాడవకుండా ఉండాలనే కదా దేవుడు చెప్తున్నాడు. నువ్వు సత్యము దాని నీతిమంతుడు బతమని చెప్తున్నాడు, అది బైబిల్ అంటే. అదిగా రారు బైబిల్ దగ్గరికి. అందుకే ఈ వాక్యాన్ని విన్న కాదు మీరు, విభజించొద్దురా బైబిల్ చెప్తుంది. పక్కవాడి భార్యను నువ్వు చూడొద్దని చెప్తుంది బైబిల్, తప్పేడు చెప్పండి? తప్ప ఇది చెప్పండి, పొరుగువాడి భార్యను ఆశించొద్దని చెప్తున్నాడు తప్ప, ఈడు పొరుగువాడి భార్యను ఆశిస్తాడు. ఇలాంటి పనులు చెప్తున్నాం కాబట్టి ఈ వాక్యం తప్పక కనబడుతుంది. కనుక అయ్యా నేను సువార్తను ప్రకటించకపోయిన నాకు శ్రమ అన్నాడు పౌలు గారు. చూద్దామా మొదలు కొరింది 9:16 చూస్తే, అయ్యా నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. దేవుని మాటలు చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, నా మీద మోపబడి ఉన్నది. అయ్యా నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు మహాశ్రమ అంటున్నాడు. దేవుని మహాజ్ఞానం నాకు తెలిసింది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో రహస్యం నాకు తెలుసు. ఇది పందిని 10 మందికి చెప్పకపోతే నాకు శ్రమ, దేవుడిని శిక్షిస్తాడు అని ఈ రోమీలకు, అలాగనే కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, యూదులకు, హెబ్రీయులకు అందరికీ ప్రకటించాడే. సత్యాన్ని బోధిస్తూ ఉంటే వారు విన్నారండి. ఎప్పటికీ మనం ఏమో అది మన కంటకి కనిపించదు. నేను చెప్పమంటే చాలా బాధగా ఉంటాయండి, కానీ ఇది సత్యం. నిజంగా నీ భర్తను నువ్వు కాపాడుకోవాలనేటువంటి ఆలోచన నీకుంటే కూర్చోబెట్టు. యావయ్యా దేవుడిచ్చిన దినాల కంటే ముందుగా నువ్వు వెళ్ళిపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అడుగు చూద్దాం. మా అంతటా మాట చూద్దరు కానీ ఖచ్చితంగా మా అంతటా నువ్వు అడగవు అసలు, ఎందుకంటే అడగడానికి మనకు బాగుంటుంది. అది ఎఫ్ఆర్ బాడ చేస్తున్నాను కొనుక్కొని. ఒకడు డైలీ వాడేవాడు ఉంటాడు తప్పని తప్పగా, సంవత్సరానికి బండి కోరుకు వచ్చేసి పాడైపోద్ది. ఒకడు సరిగ్గా వాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలనే బండి కొత్త ఎఫ్ఆర్లాగా ఉంటుంది. దేవుడిచ్చినటువంటి గుడారం ఈ శరీరాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? నీ వయసు ఎంత అసలు? నీ పెళ్ళైంది అసలు? అయ్యింది. యవనస్త్రాల భార్య ఉంది. నువ్వు లీటర్ లీటర్ లోన పంపేసి లోపల అవయవాలన్నీ పాడు చేసుకుని ఆ యవనస్త్ర భార్యలను ఏం చేస్తావు నువ్వు వయసు మీరిన తర్వాత? నువ్వు పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఆలోచించావు నువ్వు ఈ శరీరంలో ఏం పోయాలో ఏమి తినాలో? దేవుడు చెప్పాడు కదా, తినకుండా వాటిని తింటున్నారు, తాగకుండా వాటిని తాగుతున్నారు, ఈ శరీరాన్ని కుళ్ళు పెట్టుకుంటున్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలం జరగకుండానే ముందుగానే వెళ్ళిపోతున్నారు కదా భార్యల బిడ్డలు వదిలేసి. ఎంత దౌర్భాగ్యం అండి ఇది, ఆలోచించండి. కూర్చోబెట్టడం మీ భర్తల బిడ్డలు కూడా, నాయన ఇది మంచి పని కాదురా, నీతో నిండు 100 ఏళ్ళు బ్రతుకుతానని నీకు కాపాడుతానని పోతేస్తానని ప్రమాణం చేశావు, మధ్యలో వదిలి వెళ్ళిపోతున్నారు. యవ్వన కాలంలో చనిపోయే ఎంతమంది వస్తారో చెప్పండి, ఇది బాగుంటుంది నీకు? కూర్చోబెట్టద్దు, ఖచ్చితంగా కూర్చోబెట్టాలి. ఏది తప్పు అది హెచ్చరించి చూపించాలి, అప్పుడే మన బాధ్యత ఉంటుంది. వినకపోతే వాడు కర్మ, అది అదే చెప్తున్నాను నేను బైబిల్లో కూడా, నేను చెప్పేది కూడా అదే. కనుక చెప్పకపోవడం కూడా పాపమే తప్పే అవుతుంది. పౌలు అంటున్నాడు నేను సువార్త ప్రకటించుతున్నాను, ఏ సువార్త? యేసుక్రీస్తును కూర్చున్నటువంటి వాక్యం. నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, మొగబడి ఉంది. అయ్యో నేను సువార్త ప్రకటించబడని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరిచినది ఏది? దేవుని మహిమ స్వరూపాన్ని ఏది కనపరుస్తుంది అంటే దేవుని స్వరూపి అయిన యేసు క్రీస్తు మహిమను కనపరిచేది సువార్త. దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని చరిత్ర. ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏమండి
ఎలా సీలువేయబడ్డాడు, ఎలా అభిషేకించబడ్డాడు, ఎలా లేచాడు, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. ముందు నీ దేవుని గురించి తెలియకపోతే, ఏమంటే పెళ్లి చేసే ముందు నీ భర్త వచ్చే భర్త 10 మంది ఇళ్ళకి వెళ్ళిపోయి కనుకుంటావు, అది మంచోడా కాదా, మంచోడా కాదా, మంచి ఏ మంచోడు, ఈ రోజు లేదా మంచోడు ఉంటాడా, చదువుకున్నవాడు ఉద్యోగం అందరూ చెడ్డోళ్ళే, ఒక్కడ చూపండి చెప్తా మంచోడిని. బైబుల్ చెప్పి నూరు అబద్ధాలు పెళ్లి చేయమని చెప్పి అంటుంది కదండి. అందుకు అలా అంటారు, కానీ ఎవడో ఉత్తముడు కాదు, పతితుడు కాదు, అందులో డౌట్ లేదు. వాడు పిలిచి చేయని, ఉద్యోగాలు చేయని, ఏది చేయని, వాడు దుర్మార్గుడై ఉంటాడు. కారణమేంటి? కారణమేంటి? బాల్యం నుండి తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తప్పించే మార్గము ఎవరు చెప్పట్లేదు వారికి. కనుక దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు మహిమ కనబరిచేది ఏంటంటే సువార్త. ఈ సువార్త వినిపించాలి, సువార్తను వినాలి, సువార్త 10 మందికి చెప్పాలి. అదే చెప్తున్నాడు. 2 కొరింథీ 4:4 చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 4:4 చూద్దాం. దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. చాలా మందిని ఈ వాక్యం రాకనే చేస్తుంది, ఆపేస్తుంది. అది సైతాను. ఇదే జరుగుతుంది. ఏమంటే చదువుకున్నంత మాత్రం నీతిమంతుడు కాదు, చదువుకోలేనంత మాత్రాన అనీతిమంతుడు కాదు, చదువుకోలేని వాడు కూడా నీతిమంతులు ఉన్నారు. దేవుడు చూసేది ప్రవక్తను కాదు, ఇక్కడ ఉంటుంది, ఇది చూస్తాడు. తచ్చరగా మంచి బట్ట కట్టుకుంటే ఏం చేస్తాం? అదే అదే, ఇది అవసరమా? అసూయ ఇది కూడా ఉండకూడదు క్రైస్తవునికి. ఎదుటి వాడు అందరూ బాగుండాలి, నేను బాగుపడిన పర్లేదు, నువ్వు బాగుండాలి అనేటువంటి మంచి గుణం ఉండాలి. అదే వాక్యం నేర్పుతుంది. ఉందా మనలో? ఉందా అండి? అస్సలా. ఎదుటి వాళ్ళు బాగుంటే అసలు చూడలేటువంటి నేత్రాలే ఉన్నాయి, మనసులో చెడు అలాంటి చెడు బుద్ధులే ఉన్నాయి. వారు బాగున్నాయి లోకంలో, వారు బాగు మాత్రం పరలోకంలో ఉండదు, నరకానికే వెళ్ళిపోతారు వాళ్ళు. పాతాల లోకంలో పర్మెంట్ వారికి. కారణం ఏంటి అంటే ఈ అంతరంగం దేవుడు అడుగుతున్నాడు, అది చెప్తున్నాడు. అంతరంగంలో నిజంగా నువ్వు సమాధుల్లో నుంచి మృతులలో నుంచి తండ్రి దేవుడు లేపాడనేటువంటి ఆ వాక్యం నువ్వు విశ్వసిస్తే అలాంటి చెడు ఆలోచన రాదు కదా. ప్రతి ఒక్కరు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ రక్షించబడాలనే ఆలోచన కలిగి ఉండాలి మనం. కనుక ప్రియమైన సహోదరులారా, మనం గమనిస్తే దేవుని స్వరూపం ఏంటి అంటే క్రీస్తు వాక్యం. ఆ వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, గైకొనాలి, నడవాలి, దాని ప్రకారంగా నడుస్తేనే. ఏమంటే ఆదివారం గుడి దాకా నడిస్తే సరిపోతుందా, పనులకు వచ్చేస్తుంది మనకి, ఇది కానించి ఆదివారం చచ్చిదాకా నడిస్తే సరిపోతుందా, లేక నేను నా ఇంటి దగ్గర నుంచి సంఘం దాకా వెళ్ళిపోతే. చాలామంది మాస్టర్లకి 4-5 సంఘాలు లేక 7 సంఘాలు ఉంటున్నాయి, 7 సంఘాలు నడిచేస్తే పూర్తి చేస్తే పనులకు పోతాడు వీడు. పోడు, వాడు 5-6 సంఘాలు ఉండేవి స్వాతంత్ర డబ్బు కోసం, కానుకల కోసమే. కానీ ఎవడైనా ఆయన కావాలని ఏంటి, మంచి విశ్వాసం వాళ్ళు ఉండాలి, మంచి ప్రవర్తన వాళ్ళు ఉండాలి, మంచి గుణం వాళ్ళు ఉండాలి, మంచి ఆలోచన వాళ్ళు ఉండాలి. అది లేకపోతే యాజకుడైనా ఏంటి, విశ్వాసం ఏంటి, వాడు కూడా పాపే. కనుక ప్రియమైన సహోదరులను గమనించాలి, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి, విశ్వసించాలి, భయపడాలి. వాక్యాన్ని చెప్పాలంటే అది గారు కాదండి, కాదు అసలు భయపడక్కర్లేదు, వాక్యానికి భయపడాలి. వాక్యం చెప్పేస్తున్నారు, అయ్యో నేను ఇంకా వెళ్ళలేదని చెప్పేసి ఏం చేయాలి, త్వరగా రాడి రావాలి వీడికి, అది లేదు మనకి. ఏమండి, మనం ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన ధ్యానం యొక్క సువాసనను కనుపరిచితే ఏం జరుగుతుంది? నిత్యం నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు అనుకోండి, ఏం జరుగుతుందంటే నశించు వారికి మరణార్థమైన, ఏమండి, మరణపు వాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉంటాము. చూద్దాం ఒకసారి, 2 కొరింథీ 2:14-15 చూద్దాం ఒకసారి. 2 కొరింథీ ఏమండి, నా ద్వారా ప్రతి స్థలమందును, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను. ఏమన్నాడు, క్రీస్తు యొక్క జ్ఞానం అంటే వాక్యం వింటున్నావు నువ్వు, అది విన్నప్పుడు ఆ సువాసన అన్నాడు. ఏమండి, కనుక కనుపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రములు. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన జీవం, మరణపు సువాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మరణ సువాసన, జీవార్థమైన సువాసన, రెండున్నాయి ఇక్కడ.
వాక్యాన్ని నువ్వు చెప్పాలి విన్నాడు అనుకోండి జీవార్థమైనటువంటి సువాసనలోకి వెళ్ళిపోతుంది. అంటే జీవ పునరుద్ధానం లేక తీర్పు పునరుద్ధానం. అసలు వాళ్ళు చెప్పకపోతే తప్పు వాళ్ళది కాదండి, మంద తప్పు అవుతుంది. నీ భర్తని నువ్వు అసలు మార్చలేకపోతే ఇంటికాడ పెట్టులు పెట్టుకుంటే బయటికి వెళ్తే మాత్రం గొడవ పెట్టేస్తావు, గట్టి గొడవ పెట్టేస్తావు. కానీ వాడు కూడా రక్షించబడాలి, అగ్నిలో నుంచి తప్పించబడాలి, నరకం నుంచి విడిపించబడాలి అనే ఆలోచన మాత్రం నువ్వు ఎప్పుడు ఆలోచన చేయవు. తప్పెవరిది? ఆయన్నే మంద చెప్పండి, మందే కదా తప్పు, మందే. మనం చెప్పుకుంటే వాళ్ళు ఆ పని చేయరు, వాళ్ళు తెలియప చెప్పాలి జాగ్రత్తగా. ఈ కాలంలో భార్య మాట వినటువంటి భర్త ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు, ఇది మాత్రం వాస్తవం. కానీ నేను చెప్తున్నా నువ్వు అది చెప్పు, ధైర్యం పనికి వెళ్ళిపోండి, ధైర్యం డబ్బులు ఇచ్చేయండి, నువ్వు ఎక్కడ పోతే నాకేం కావాలి, ఇది అంటున్నాం మనం. ఆత్మను రక్షించే పని నువ్వు చేయాలి. నీ మాట నీ భర్త వింటాడు. క్రీస్తును గూర్చే ఎందుకు ప్రకటించాలి, క్రీస్తులో ఏముంది, క్రీస్తు ఏం చేశాడు, ఇది కూడా క్వశ్చన్లు వేయాలి. దాని జవాబు మనం చెప్పాలి. ఏమండి ఎందుకు ప్రకటించాలంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ప్రకటించాలి. జవాబు చదువు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా ఏమి రాశాడో అవన్నీ కూడా నెరవేర్చాడు కాబట్టి ఆయన గురించి మనం వినాలి. దైవత్వం యొక్క సంపూర్ణ, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణ శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది. క్రీస్తులో నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం గమనిస్తే 2 కొరింథీ 20:20 చూస్తే ఒక మాట దేవుడు చెబుతున్న సత్యాన్ని చూడగలుగుతాము. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయి. వాగ్దానము అంటే జరగబోయే దాన్ని ముందుగా ఇచ్చినటువంటి మాట వాగ్దానం అంటే. ఆ వాగ్దానం నెరవేర్పేందులో ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నాయి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్టు కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. రెండోది, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తూ ఉందన్నాడు. 2 కొలస్సీ 2:9 చూడండి ఏమన్నాడు. 2:9 దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉంది. దేవుని లక్షణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి. ఒక నరుడు దేవుని లక్షణములు పొందుకుంటున్నాడు. మనం కూడా అలాంటి దైవత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కనుక ప్రియమైన సహోదరులారా, నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఏంటి చూద్దామా, 2:16-17 కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమాస విశ్రాంతి దినముల వాటి అందును అనువాటి విషయంలోనైను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశం ఇవ్వకండి. ఎందులోను? అన్నపానములు తిరే తిండి, తర్వాత పండుగ అమాస విశ్రాంతి దినం అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశం ఇవ్వకూడి. మనం ఇస్తున్నాం అవకాశం, మనం ఇస్తున్నాం అవకాశం. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది. నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉన్నాడు. 1:3 చదువుకుని ముగించేద్దాం. 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరు? యేసుక్రీస్తును గురించి చెప్పను. ఈయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత దేవుని వాక్యము ద్వారా సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడేను. శ్రేష్ఠుడే ఉన్నత లోకమునందు మహాబహుడగు దేవుని కుడి పార్శ్వమున అలాగనే ఒక నరుడుగా పుట్టి మహామహిమ గల దేవుని కుడి పార్శ్వము కూర్చున్నాడు యేసుప్రభు. అలాగే నీవు కూర్చో వలన దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. రెప్ప వాల్చకుండగా ఒక క్రైస్తవుడిగా నీ మీద బాధ్యత ఉంది. ఏంటంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే క్రైస్తవుడు కాదు. ఇదేనండి బోధించే బాధ్యత పాస్తుంది కదా అంటే అది కరెక్ట్ కాదు. అందరి మీద ఉంది,
మనందరం మన మన కుటుంబాలకి మీరు సంఘాన్ని చెప్తే మీరు కుటుంబంలో మీరు చెప్పుకోవాలి వాక్యాన్ని బట్టి విని నీ భార్యకు నీ బిడ్డలకు నీ భర్తకు కూర్చోబెట్టి చెప్పాలి బైబిల్ తీయండి చదవండి చదువుకుంటే చదివించండి వాళ్ళతో అర్థం చెప్పండి ఖచ్చితంగా మారుతారు వారు వారిలో విశ్వాసం కలగాలి అంటే నువ్వు చెప్పాలి కదా మన ఎంత కలగరారు మా ఎంతకు వస్తే చెప్తాము మరి నువ్వు కూర్చోబెట్టి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వింటారు కానీ ఎవరైతే ఈ క్రీస్తులో వాక్యము ద్వారా విశ్వసిస్తారో వాళ్ళే క్రైస్తవులు వాళ్ళే నెమ్మది గల స్థలాల్లో ఉంటారు కనుక ప్రియమైన సహోదరులారా అనుసరించిన నీ యొక్కను నీ నోటను నీ హృదయంలో నువ్వు ఉన్న వాక్యం ఏది అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యం బోధ అపొస్తలుల కార్యముల నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యం అయితే రాయబడిందో పరిశుద్ధాత్మ దేవుని వలన బోధించబడుతుందో అదే వాక్యము మన నోట్లో ఉండాలి మన హృదయంలో ఉండాలి మన యొద్ధ ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఇకనైనా మార్మనసు పొందండి ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు కొనసాగుదాము ఎందుకంటే విశ్వాసము లేనివాడు క్రైస్తవుడు కాదు కనుక నోటితో క్రీస్తు ప్రభువును ఒప్పుకోనాలి హృదయంలో ఏం చేయాలి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మృతుల్లో నుంచి లేపి ఉన్నాడని విశ్వసించిన వాడు రక్షించబడతాడు అలాంటి రక్షణ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక ఆమేన్ మహోన్నతుడా ప్రభు కలిగిన దేవా నీకు వందనాలు ఈ వాక్యములు ఈ మాటల ప్రభ గాయపరిచిన హృదయాలను ప్రభ నిమ్మదింపజేయండి ఎందుకు మాట్లాడి అన్నామంటే ఎవరు రక్షించుకోకుండా అందరూ ఎత్తబడాలనే ఉద్దేశంతో మాట్లాడడం ఇక్కడ కొద్దిమందిగా ఉన్నాం మేమే పనిలోకి వెళ్ళిపోయి మిగిలిన వారందరూ కూడా ఎక్కడ పడితే ఎంత వేదన ప్రభ కుటుంబ సమేతంగా ఎక్కబడాలంటే కుటుంబ సమేతంగా నీ వాక్యం వినాలి కుటుంబ సమేతంగా రక్షణ పొందాలి తండ్రి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి వచ్చిరనే మాటలు వారి కుటుంబాలు చెప్పాలి వారి భర్తలు చెప్పాలి వారి మార్చాలి చిగ్గు లేకుండా భయపడకుండా దిగులు పడకుండా సత్యమును ప్రభాని వినడానికి నీ అందుకు వారు కూడా నడిచి వచ్చి వారిని దయచేసి భయం పొందమని యేసు ప్రభు పరిశుద్ధ పాదాలు ప్రతి వేరు కొలుచున్నాం తండ్రి ఆమేన్.